రండి, సమాధానం చెప్తాం. అధ్యక్ష, అధ్యక్ష, నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు. ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఉండాలి, వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు. ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో, తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. వదిలిపెట్టం, 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే. భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్లో 2014లో 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ. కేంద్రం ఇయ్యకపోతే మేము ఆగలే, పని చేసుకుంటూ పోయినాం. 1 స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో, రిజర్వ్ బ్యాంక్ లెక్క ఇది. అధ్యక్ష, జిఎస్డిపి పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమిడి కూడా ఉంటుంది, మీకు అది ఆలోచించుకోండి. అధ్యక్ష, కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి, రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం, నడిపేది మీరు, 5 ఇబ్బంది పడేది మీరు. అధ్యక్ష, జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష, 2.8% తెలంగాణ జనాభా భారతదేశంలో, కానీ వీ కాంట్రిబ్యూట్ 5% టు ఇండియా జీడిపి. వీఆర్ అన్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెడ్. ఎస్, 4% ఉండే 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు, 1% జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం. ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. మీరు ఒక మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, 5 trillion ఎకానమీ వికసిత భారత్ 2047 అని. 2047 కాదు, 5 trillion ఎకానమీ రాబోయే సంవత్సరంలోనే అయిపోతుంది. అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది. ఆ విషయం ఐ వాంట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో 1, 2 స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము. పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం, వ్యవసాయ విస్తరణలో కూడా అగ్రభాగం నిలబెట్టాం. పంజాబ్ను హర్యానాను తలదన్ని 3.5 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం. ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది. మేమనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రభాగాన 1, 2, 3 ర్యాంక్స్లో నిలబెట్టాం తెలంగాణను. అదేవిధంగా 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము. హైదరాబాద్లో ఇప్పుడే వారు చెప్పారు ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్లో లేదని చెప్పారు. ఎస్, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు, ఐటీఐఆర్ ఇవ్వాల్సిందే, 10 ఏళ్ళు అడిగినాం ఇయ్యలే. మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు, మరి 8 ఎంపీలను ప్రజలు మీకు కూడా ఇచ్చినరు, తెస్తారా, చస్తారా, ప్రజలు చూస్తారు, తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష, ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చించుకుంటే కాదు సార్, మీకు 99 ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో గలం విప్పండి, కొట్లాడండి. రాజ్యసభలో మేము కూడా 4 ఉన్నాం, కలిసి వస్తాం, కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి. మా జెండా, మా ఎజెండా తెలంగాణమే, తప్పకుండా అది మారదు. మీరు ఎన్ని కలలు కన్నా, మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా, మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా, ముఖ్యమంత్రి గారు, మేము ఎక్కడ పోము, ఇక్కడనే ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా ఎంబడబడతాం. 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో, ఇంతవరకు ఏది లేదు. అందుకే అధ్యక్ష, తప్పకుండా ఎండగడతాం. ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో, ఎందుకు ఈ చర్చ పెట్టినో కూడా మాకు తెలుసు. ఎందుకు పెట్టారు మహేశ్వర్ రెడ్డి గారు? చర్చ ఏం జరుగుతున్నది? చర్చ ఏం చేయాలి? గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయేనికి చర్చనా, లేకుంటే బడ్జెట్ మీద చర్చనా? బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి, మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి సార్. మీరు అవకాశం దొరికింది, చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బడ్జెట్ లో మీరు, మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి. బడ్జెట్ నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి. దాన్ని విడిచిపెట్టేసి మీ 10 సంవత్సరాల చరిత్రను చెప్తే ఎట్లా సార్? మీరు దానికి మళ్ళొకసారి అవకాశం ఇస్తా నేను, మీరు మాట్లాడుతురు. అదాని అంబానీ చర్చ
పది సంవత్సరాలు అది మొత్తం చెప్దురు. తప్పకుండా చెప్తాం సార్, చెప్దురు. గుజరాత్ మోడల్ చెప్తాం, ఛోటేభాయ్ బడేభాయ్ చెప్తాం, అదాని గురించి చెప్తాం, అన్ని చెప్తాం. కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. వారు సబ్జెక్టులో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం, వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్. అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం, మీరు చాలా గొప్పగా చెప్పినారు, యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ. ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది? కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, పార్లమెంట్లో, అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్, అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టంగానే అన్యాయం జరగంగానే పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక పైస రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్? ప్రజలకు తెలియదా? మేము అనేది ఒకటే సార్, ఇవాళ బడేబాయ్ ఛోటేభాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి? మేము చెప్పింది అదే కదా, మొదటి నుంచి చెప్తుంది అదే కదా. దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం, మేము మీతో కలిసి వస్తాం. మీరు గతంలో రాలేదు, మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వాళ్ళకండగా నిలబడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకండగా మీరు పని చేయలేదు. కానీ మేము అట్లా చెయ్యం, 100% తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం. భవిష్యత్తులో కూడా 4 కోట్ల ప్రజల తరఫునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి, మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి, మన నిధులు రాబట్టుకోవడానికి, ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించడం, ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం. తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫైనాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్లినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. 2014 నుంచి 2021 వరకు NDA ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష. ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము, వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నారు అధ్యక్ష. జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ 5 అధ్యక్ష, ఏప్రిల్ 5 నాడు జిఎస్టీ బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ 9 నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జిఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు, ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే, ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రధానమంత్రిని
మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా? మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జీఎస్టీ బిల్లుకు 100% అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినరు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా 2018 జూలై 21 నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయిన అధ్యక్ష, అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి 2018లో ఇది చేసిన అధ్యక్ష. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లు బొడ్చడానికి 2019 జూలైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్గా రాజ్యసభలో మెజారిటీ లేకపోతే 240 రాజ్యసభ ఎంపీలు ఉంటే 113 మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఐ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది, ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష? ఇది అప్పుడే వీరు మర్చిపోయినరా? అదేవిధంగా నోట్ల రద్దు ఈ దేశంలో ఉండే చిరు వ్యాపారుల యొక్క జీవితాలతో చెలగాటమాడింది. నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తప్పుబడితే 2016 డిసెంబర్ 16 నాడు నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు ఇదే అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది అద్భుతం, ఈ నోట్ల రద్దుతోటి దేశంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాయి. ఆ రోజు వారు ఏమన్నారు, ఇంకా ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి, ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా, దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్నీ బాగుపడతాయని చెప్పారు. కానీ చివరికి ఆ నోట్ల రద్దుతో ఏమైంది అధ్యక్ష, జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి, ఈ నోట్ల రద్దుతోనే 2% జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో. దాంతో దాదాపుగా 3 నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చింది అధ్యక్ష. ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష, ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్తిండ్రు అధ్యక్ష. ఇదే కాదు, 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష, ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వీళ్ళందరూ లైన్లో నించొని ఓట్లేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్యనాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నించొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష. అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు ఆర్టికల్ 370లో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో, 370 రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా 2019 జూలై 30 నాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్ వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష, 2019 ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు, డ్యామ్ సేఫ్టీ బిల్లు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోడీకి. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి 2018 ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్కు
టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష. అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద 20 ఓట్ల తేడాతో వాళ్ళు, అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసింది, రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైరాజరైంది అధ్యక్ష. అదేవిధంగా సాగు చట్టాలు, ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీద్దాం అధ్యక్ష. 2020 డిసెంబర్ 27 నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిండ్రు. మీరు కావాలంటే ఆనాటి పేపర్లను అన్నిటినీ తిరిగేయండి. పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష, పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, రైసు మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు, కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు, మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి, ఈ విధానం ఉత్తమమని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు, ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగేయండి, వారు ఏ విధంగా మద్దతు పలికినరు మనకు తెలుస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కాదు అధ్యక్ష, చివరిగా రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. 2016 ఆగస్టు 7 మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటిబండకు ప్రధానమంత్రి గారు వచ్చారు. అక్కడ ఏం మాట్లాడిండు అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి, మీరు ఒక్కసారి రికార్డులు తిరిగేయండి. నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష, సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని, మాకు కేంద్రం నుంచి 50,000 కోట్లు కావాలి, 100,000 కోట్లు కావాలని కోరబోము, మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు, హమ్కు కుచ్ భీ నహీ చాయే ఆప్కా ప్యార్ చాయే అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు 50,000 కోట్లు 100,000 కోట్లు వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నీ ప్రేమలో మేము అమరలం అయిపోతాము, తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈరోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద, తెలంగాణకు ఇవ్వని నిధుల మీద, రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు, నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో, విలీనం కోసం ఇల్లు తిరిగి చీకట్లు అందరినీ కలిసొచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చకు చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుంబుక్కయ్యే అలవాటు మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు, విద్యుత్ విధానం మీద ఇప్పటివరకు 15 ఏళ్ల పాలసీనే లేదు అధ్యక్ష తెలంగాణకు. విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టామని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా, పబ్లిక్లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుద్దా అధ్యక్ష? గాలివాటం వార్తలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలిమాటలు మాట్లాడడానికి అధ్యక్ష ఈ సభ పెట్టుకున్నది? మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక? కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద 18 సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా 14,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది. సరిగ్గా 10 సంవత్సరాలు తిరిగే వరకు 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట.
లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రం దివాలా తీసింది. దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన 10 సంవత్సరాల పరిపాలన. విద్యుత్ శాఖ దివాలా తీసింది. 88,000 కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టిండ్రు. ప్రైవేట్ కంపెనీలల్లా ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి. ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన అంటారు, మేడిగడ్డ కుప్ప కూలిపోయింది. ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన 1,000 కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇట్లా ప్రతి శాఖలు ఎన్ని అసలు ఎఫ్సిఐలో 2014-15లో మేము సరఫరా చేసిన అన్నారు, ఇప్పటి వరకు వసూలు చేయలే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండే అధ్యక్ష. నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా. కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే, మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ద్వారైనా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు. ఇంకా అదే అహంకారము, అదే అహంభావము, అవే చులకన మాటలు ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం. ఈ వ్యవహారం మానుకోండి, అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు. పార్లమెంటుకు వచ్చేవరకల్లా 3 సీట్లకు పడిపోయింది. ఇప్పటివరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజారిటీ రాలే అధ్యక్ష. ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినా నేను అడుగుతున్నా, అసెంబ్లీలో డిసెంబర్లో 39 సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా 39 శాసనసభలలో 3 మిగిలినాయి అధ్యక్ష. 3 దుబ్బాక ఉంది, ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే ఇచ్చినట్టున్నాడు. ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది. మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి. ఇవాళ మేము 8 మాకు 2014లో 2 సీట్లు వచ్చినాయి, 2013లో 3 సీట్లు వచ్చినాయి, 2019లో మాకు 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. అంటే ప్రజలల్లో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మీకు మొదటిసారి 12 వచ్చినాయి, 2వసారి 9 వచ్చినాయి, 3వసారి గుండు 0 వచ్చింది. గుండు 0 వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు చేసిన దోపిడి, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. మహేశ్వర రెడ్డి గారు,